हेलो ऑल, अंदर की विजयदशमी शुभाकांक्षलु। वेलकम टू आवर चैनल डी टॉकीज। सो मन चैनल वच्चेसी फर्स्ट व्लॉग अंडी। मैं दसरा फेस्टिवल कोरकु मा ऊरिकि वच्चामु। इक्कड बयट अम्मवारिनि निल्चोबेट्टारु। सो अप्पुडु नेनु बोनं मेत्तुकुन्नानु। సో ఆ వ్లాగ్ అంతా చూసేద్దామా? అండ్ ఫస్ట్ మేము వచ్చేసి బోనం ప్రిపేర్ చేసాము అమ్మవారికి. యాక్చువల్లీ ఏమైంది అంటే, మండే రోజు బోనం ఎక్కించాలి అమ్మవారికి. బోనం ఎక్కించి బియ్యం పోయాలి, బట్ ఎవ్వరూ లేకపోవడం వల్ల, ఐ మీన్ అందరూ నాన్ వెజ్ తిన్నారు ఊళ్ళో. సో నాన్ వెజ్ తిన్నప్పుడు అమ్మవారికి బోనం ఎక్కించొద్దు. సో మేము ఆ రోజు నాన్ వెజ్ ఏం తినలేదు కాబట్టి మేము ఆ రోజు అమ్మవారికి బోనం ఎక్కించాము. అమ్మవారికి బోనం ప్రిపేర్ చేసి అమ్మవారికి ఎక్కించాము. నేను బోనం ఎత్తుకున్నాను. సో ఇక్కడ మా అత్తమ్మ బోనం అది ప్రిపేర్ చేసేసింది. నేను ఆ లోపల రెడీ అయిపోయాను. అసలు ఫాస్ట్ ఎంత అర్జెంట్ రెడీ అయిపోయానంటే, జస్ట్ ఒక 5 మినిట్స్లో సారీ కట్టేసుకోవడం, రెడీ అయిపోవడం అయిపోయింది. యాక్చువల్లీ మేము నెక్స్ట్ డే అనుకున్నాం కాబట్టి, సో మేము అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ టైం ఇచ్చారు మాకు. ఆ టైంలో మేము బోనం ప్రిపేర్ చేసి మేమందరం రెడీ అయిపోయాము. ఐ మీన్ నేను రెడీ అయ్యాను. రెడీ అయిపోయి బోనం తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాము. ఇక్కడ మా అత్తమ్మ నాకు నీలార పోస్తుంది, మేము బోనం ఎత్తుకున్నాను చెప్పేసి. యాక్చువల్లీ ఎప్పుడు డబ్బులతో ప్రతి ఇంటికి వెళ్ళి బోనం తీసుకొచ్చి ఊరంతా తిరిగి తీసుకొస్తారనమాట. లాస్ట్ టైం వెళ్ళాను నేను, ఊరంతా తిరిగి తీసుకొచ్చాము డబ్బులతో. బట్ ఈసారి ఒక్కరమే కాబట్టి నార్మల్గా వచ్చేసాము. సో ఇక్కడ నేను అమ్మవారికి బోనం ఇచ్చేసాను. అక్కడ అయ్యగారు మంత్రాలు అవి చదివారు. ఐ మీన్ అమ్మవారిని ఆ రోజే ఇంకా కదిలిచ్చేసారనమాట, లాస్ట్ డే అని చెప్పేసి. నవరాత్రుల్లో ఆ రోజు మంచిగా ఉందని చెప్పేసి అమ్మవారిని ఇంకా కదిలిచ్చేశారు. సో అక్కడ మేము ఆరతిస్తున్నాము. ఇక్కడ నేను బియ్యం పోస్తున్నాను. అమ్మవారికి బియ్యం పోస్తారు కదా, సో అలా నేను బియ్యం పోసేసాను అమ్మవారికి. ఇవి నేను మా హస్బెండ్ తీసిన కొన్ని క్లిప్స్ అన్నమాట. సో ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ఉంటుందండి, అసలు కట్టెల పొయ్యి మీద వంట చేయమన్నాడు మా హస్బెండ్. సో ఎట్లా చేశానంటే, ఇంకా అక్కడ నేను బియ్యం కడుగుతున్నాను. ఇవి మేము ఇంట్లో పెంచుకునే కోళ్ళు. కట్టెలు పెడుతున్నాను. మా హస్బెండ్ అక్కడ నవ్వుతున్నాడు. మా హస్బెండ్ మా అత్తమ్మ పెట్టడం రావట్లేదని చెప్పేసి వచ్చి కొంచెం పెట్టింది, హెల్ప్ చేసింది కట్టెలు పెట్టడంలో. కట్టెలు పొయ్యి మీద వండడం అంటే మామూలు విషయం కాదండి. అసలు నాకు నిన్న చుక్కలు కనిపించాయి. మా హస్బెండ్ అక్కడ నుంచి సలహాలు చెప్తున్నాడు, ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి. సో మా ఇంట్లో ఉన్న కొన్ని చెట్లు ఇవి. ముందు మా పెళ్ళైన తర్వాత ఇంకా చాలా ఉండేవి. మా పెళ్ళైన కొన్ని రోజులే కానీ తీసేశారు. ఇవి మా ఇంట్లో పూసిన అట్టిగెలలు, చాలా పెద్దవి వచ్చాయి. చాలా చెట్లు ఉండేవండి, ఇప్పుడు లేవు అసలు. కానీ బంతిపూల చెట్లు అని అవని ఇవన్నీ చాలా చెట్లు ఉండేవి. ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇద్దరే కాబట్టి చూసుకోలేక అన్నీ తీసేశారు పాపం. ఇక్కడ నా వంట స్టార్ట్. ఇంకా మటన్ కర్రీ చేశాను నేను కట్టెల పొయ్యి పైన. చూడండి, నేను అసలు దాని దగ్గర కూడా పోయేదాన్ని కాదు. నిన్న దానిపైన నేను వంట వండాను. ఫ్రెష్ మటన్ అండి ఇది. ఇది బగారన్నం కోసం బియ్యం సోక్ చేసి పెట్టుకున్నాము. మటన్లోకి వెల్లుల్లి అంటారు కదా, జింజర్ పేస్ట్, అది అప్పటికప్పుడు నూరి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు నూరి చేసుకుంటే
నాన్ వెజ్ అనేది చాలా బాగుంటుంది. సో అప్పటికప్పుడు మేము అందులో నూరి పెట్టుకున్నాము. ఇక్కడ వంట స్టార్ట్ అయిపోయింది. మటన్ కర్రీ మ్యాక్సిమం అందరు తెలుస్తుంది కాబట్టి నేను అవన్నీ ఏం చెప్పలేదు, నార్మల్గా చూపించేశాను. ఇక్కడ నేను వద్దున్నాను, అది రావట్లేదు అసలు. మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశాడు పాపం. కట్టెలపై పొయ్యి పైన వండేవాళ్ళు అసలు గ్రేట్ అండి, ఎలా వండుతారో. కానీ ఏమో చుక్కలు కనిపించాయి నిన్న నాకు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి నాకు దెబ్బకే. ఇక్కడ కనిపిస్తుంది ఆ పొగతో అసలు కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు నాకు. మా అత్త మీద అంటుంది. సో మా బాబుకి అక్కడ నాన్ వెజ్ పెట్టాలని అంటున్నారు, బికాజ్ వాడు అసలు నాన్ వెజ్ తినట్లేదు ఎంత పెట్టినా కూడా. సో అత్తమ్మ ఈరోజైనా కొంచెం ఒక పీస్ అయినా వేసి పెట్టాలి అంటుంటే, లేదు అత్తమ్మ వాడికి పడట్లేదు ఇలా స్టమక్ అప్సెట్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అత్తమ్మ అదే అంటుంది. సో ఎందుకో అండి వాడికి అసలు నాన్ వెజ్ పడట్లేదు, సరిగ్గా తినట్లేడు కూడా నాన్ వెజ్ పెడితే. కానీ కర్రీ మాత్రం చాలా బాగా అయిందండి, కట్టెలు పోయిపోయిన కర్రీ అయితే నిజంగా అదిరిపోతుంది. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ, బగారన్నం అండ్ చికెన్ కర్రీ కూడా చేసాము మేము. సో అదేం చూపించలేదు, జస్ట్ మటన్ అవి చూపించేసాము. అప్పటికే మేము 3 కలా స్టార్ట్ అయ్యా, 2కి వంట స్టార్ట్ చేసాము, 3 కంప్లీట్ అయిపోయింది. బికాజ్ అమ్మవారికి బోనం ఎత్తాకనే మేము అమ్మవారికి బోనం ఇచ్చాకే మేము నాన్ వెజ్ వండడం స్టార్ట్ చేసాము. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఎంబటే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి అప్పుడు ఇంకా 3 అయింది, అప్పుడు తిన్నాం మేము 3:30 ఆ టైంకి తిన్నాం మేము. సో కర్రీ చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది బగారన్నంలోకి, ఇంకా వేడివేడిగా. అండ్ ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి ఇది. ఈవినింగ్ మా ఊర్లో చీరలు వేలం పాట వేశారు. చీరలు వేలం పాట వేసే దగ్గర నేను కొంచెం వీడియో తీశాను. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో అందరూ, ఐ మీన్ ఒక్క పర్సనే 9 శారీస్ తీసుకున్నాడండి. ఒక్కొక్కసారి 9,000, 12,000 అలా పడింది. మొత్తం వాళ్ళకి 60,000 దాకా అయిందనుకుంటా శారీ వేలం పాట. చాలా బాగా చేశారు వేలం పాట. అక్కడ వేలం పాట వేసేది మా హస్బెండే. దాని తర్వాత కోలాటం వాళ్ళు వచ్చారు. సో నేను వెయ్యి అంటే సో ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను. అక్కడ మెరూన్ కలర్ డ్రెస్లో నేనే అన్నమాట. అంటే ఒక పర్సన్ వచ్చి నేర్పించాడంట. సో వాళ్ళకి ఊరు వాళ్ళందరూ నేర్చుకున్నారు ఆ టైంలో. సో బాగా వేస్తారు. ఇది మా ఇంటి ముందే అన్నమాట, ఆపోజిట్ టు మై హౌస్. కానీ వేసినంత చెప్పి చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ నేను వెళ్ళిపోయాను, ఇంత నాకు రాదని చెప్పేసి. సో నేను వెళ్ళిపోయాను. సో వీడియో షూట్ చేశాను. ఇంకా లేట్ నైట్ దాకా ఆడాము, ఐ మీన్
10 అయింది మేము డ్యాన్స్ కోలాటాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి. బాగా ఎంజాయ్ చేసాము. ఊర్లో ఉంటే ఆ కిక్కే వేరండి. అసలు అందరు బాగా వచ్చి ఆడతారు. ఇంకా దాని తర్వాత కొంచెం సేపు క్రాకర్స్ అవి కాల్చాము. క్రాకర్స్ అవి కాల్చి ఇంకా నిమజ్జనం, నెక్స్ట్ డే నిమజ్జనం అనేది చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందో, ఎంత కళ ఉందో అన్న ఫేస్లో. నేనైతే అమ్మవారిని అట్లా చూస్తూ ఉండిపోయాను, అంత అందంగా ఉందో తను. ఇది అమ్మవారి లుక్ అండి ఆ రోజు. దాని తర్వాత ఇంకా అందరూ డ్యాన్స్ వేశారు. ఇంతే అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డీటాకీస్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకెన్నో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి.